ఫలితాలపై పెదవి విప్పిన ఉండవల్లి. ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఎన్నికలు ఎక్కడా జరగలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఓ ఛానల్తో ఆయన మాట్లాడుతూ, ఉప ఎన్నిక ముందు కేవలం నంద్యాలలో మాత్రమే డ్వాక్రా మహిళలకు 4,000 ఇచ్చారని, ఇప్పుడు కూడా ఎన్నికల ముందు 10,000 రూపాయలు ఇచ్చారని అన్నారు. ఓట్ల కోసం ప్రభుత్వ డబ్బును ఓటర్లకు పంచడం ఏపీలో తప్ప ఎక్కడా జరగలేదని అన్నారు. అయితే ఒక ఇంట్లో మహిళలు ఒక పార్టీకి, పురుషులు ఒక పార్టీకి ఓటేసే అవకాశాలు తక్కువ ఉంటాయని, కుటుంబం మొత్తం ఒకే పార్టీకి ఓటేస్తారని అన్నారు. పేదవారు మోసం చేయలేరని, కాబట్టి పసుపు కుంకుమ ప్రభావం ఎన్నికలపై ఎంతో కొంత ఉంటుందని అన్నారు. ఇదే సమయంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ డబ్బులు ఇవ్వకుండా పసుపు కుంకుమ పేరుతో మోసం చేస్తున్నారని, వైసీపీ చేసిన ప్రచారం కూడా బాగానే ప్రజల్లోకి వెళ్ళిందని పేర్కొన్నారు. జగన్కు ఒక అవకాశం ఇవ్వాలనే ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్ళిందని స్పష్టం చేశారు. అండర్ కరెంట్, సైలెంట్ వేవ్ అని చంద్రబాబు అంటున్నారంటే టీడీపీ గెలుస్తుందని బయటకు ఎవరూ చెప్పడం లేదనే అర్థమన్నారు. జగన్ 2014 కంటే కొంత బలం పెంచుకున్నారని, చంద్రబాబుకు మాత్రం బీజేపీ జనసేన పోవడం వల్ల బలం తగ్గిందని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కాపులు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, వారంతా జనసేనకు ఎక్కువగా ఓటేస్తే టీడీపీకే లాభమని, సగం మంది జనసేనకు వేసి మిగతా వారు వైసీపీకి వేస్తే వైసీపీకి లాభమని అంచనా వేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఉన్న మొత్తంగా టీడీపీ వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేశారు.